లింగారెడ్డిపల్లిలో డబుల్ బెడ్రూంలో పరిశీలన చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్స్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం డబుల్ బెడ్రూమ్స్ పాక్షికంగా దెబ్బతిన్నవి అని, మరమ్మత్తు చేసి వెంటనే పేద అర్హులకు పంపిణీ చేయాలని తాటికొండ శ్రీనివాస్ బీజేవయ్య పట్టణాధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఇది వరకు లింగారెడ్డిపల్లిలో లిస్టు ప్రకారమే అందులో మొత్తం అనర్హులు ఉన్నారు అని ఎంఆర్ఓ విఆర్ఓ దృష్టికి తీసుకుపోతే వారు స్పందించి వెంటనే మళ్లీ సర్వే జరిపి నిజమైన పేద అర్హులను ఎంపిక చేస్తామని లింగారెడ్డిపల్లి ప్రజల మధ్య ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఇక నెలలు గడుస్తున్నా మళ్లీ లిస్టు ప్రకటించకపోవడం అందులో మరమ్మత్తు ఏమిటో అని బీజేవైఎం సిద్దిపేట పట్టణాధ్యక్షుడు పేర్కొన్నారు. అన్ని పడిపోయినా ఉన్నాయి, అవి రిపేర్ చేసి వెంటనే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లో పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లింగారెడ్డిపల్లిలో ఇవరకు సర్వే చేసి పేర్లు ప్రకటించినప్పటికి కూడా అందులో చాలామంది అనర్హులు ఉన్నారని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకపోతే ఎంఆర్ఓ వారు సానుకూలంగా స్పందించి మేము రీసర్వే చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది లింగారెడ్డిపల్లి ప్రజల మధ్య. కానీ ఇంతవరకు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ప్రకటించిన పాపాన లేదు. ఇక్కడ చూసుకుంటేనేమో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లు అనేటివి అందరి ఫలాలుగా మిగిలిపోతున్నాయి. కావున లింగారెడ్డిపల్లిలో ఖచ్చితంగా రిసర్వే చేసి ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ అధికార పక్ష నాయకులకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా సర్వే జరిపి డబుల్ బెడ్రూమ్లో పంపిణీ అనేది పేద ప్రజలకే చెందాలి, పేద ప్రజల అర్హులకే చెందాలి తప్ప వేరే వారికి ఒకవేళ కేటాయించినా కూడా భారతీయ జనతా వ్యూహమోర్చ పక్షాన లింగారెడ్డిపల్లిలో అర్హుల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఒకవేళ మీరు అర్హులకు ఇవ్వకపోతే మేము వారి పక్షాన భారతీయ జనతా వ్యూహమోర్చ తరఫున పోరాటానికైనా సిద్ధం. ఎందుకంటే పోరాటం ద్వారానే సాధించుకుంటాం కానీ వేరే ద్వారా కాదు. ఒకవేళ మీరు అధికారులకు తలొగ్గి చేస్తే మాత్రం మేము పోరాటం చేస్తాం. అర్హులకు తొందరగా వీలైనంత తొందరగా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని మేము భారతీయ జనతా వ్యూహమోర్చ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. Right.